తూర్పు గోదావరి జిల్లాలో క్రియాశీల రాజకీయాలకు వేదికైన రాజమహేంద్రవరం అధికార పార్టీ రాజకీయాలు సరికొత్త మలుపులతో సాగిపోతున్నాయి. టీడీపీకి కంచుకోటైన రాజమహేంద్రవరం అర్బన్ సిటీ రూరల్ నియోజకవర్గాలను రాబోయే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనైనా చేజిక్కించుకోవాలని ఎంపీ భరత్ కేంద్ర బిందువుగా క్రియాశీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. रेंडवेल पद्नालगु असेंब्ली एन्निकललो सीटी नियोजकवर्गं टीडीपी बीजेपी मित्रपक्षंगा आकुल सत्यनारायण गेलुपोंदगा रूरल नियोजकवर्गंलो टीडीपी सीनियर नायकुलु गोरंट्ल बुच्चय्य चौधरी गेलुपोंदारु. 2019 सार्वत्रिक एन्निकललो मोट्टमोदटिसारी राजमंड्री पार्लमेंट स्थानं चेजिक्किंचुकुनि वैसीपी पार्टी विजय ढंका मोगिंचिंदि. पार्लमेंट स्थानंतो पाटु 5 असेंब्ली स्थानालु सैतं कैवसं चेसुकुंदि. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మార్గాని భరత్రామ్ అంచనాలను తారుమారు చేస్తూ అనూహ్య విజయం సాధించి ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టారు. రాజమండ్రి సిటీ రూరల్ నియోజకవర్గాలు తప్ప మిగిలిన 5 అసెంబ్లీ సెగ్మెంట్లు రాజనగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ విజయబావుట ఎగరవేసింది. కానీ పార్లమెంట్ కేంద్రమైన రాజమండ్రి సిటీ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం టీడీపీ ఖాతాలోకి చేరిపోయాయి. నోట 51 అసెంబ్లీ సీట్లు గెలుపొందిన ఫ్యాన్ స్పీడులోను సిటీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భావాని రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. అంతేకాకుండా నగరపాలక సంస్థ మేయర్ పీఠం సైతం టీడీపీ కంచుకోటలోనే ఉండిపోయింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా రాజమండ్రి కేంద్రంగా వైసీపీలో గ్రూప్ రాజకీయాలు పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారాయి. రాజనగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, అప్పటి సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ఒక వర్గంగానూ, ఎంపీ మార్గాని భరత్ ఒక వర్గంగానూ గ్రూప్ రాజకీయాలతో వైసీపీ శిబిరాలలో తీవ్ర ఆందోళనలు నెలకొన్న పరిస్థితులు కనిపించాయి. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కలిగి జిల్లాలో గట్టిపట్టు ఉన్న జక్కంపూడి కుటుంబానికి యువ ఎంపీగా దూసుకుపోతున్న భరత్కి మధ్య ఆధిపత్య పోరు అధిష్టానం సైతం తలనొప్పిగా మారింది. అధికారిక మరియు పార్టీ కార్యక్రమాలలో సైతం ఎవరి కార్యక్రమాలను వారే నిర్వహించుకుంటూ పార్టీ కేడర్ సైతం ఏ కార్యక్రమానికి వెళ్ళాలో తెలియని సందిగ్ధ వాతావరణం నెలకొంది. పార్టీ పెద్దలు వచ్చినప్పుడు తప్ప ఎప్పుడూ వీరందరూ ఒక వేదికపైకి రాకపోవడం పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలను సైతం అంతర్మధనంలోనికి నెట్టివేసింది. కానీ ఎంపీగా గెలుపొందిన తర్వాత పార్లమెంటరీ చీఫ్ విప్ హోదాతో పాటు జాతీయ స్థాయిలోని 5 స్టాండింగ్ కమిటీలలో సభ్యునిగా మార్గాని భరత్ వైసీపీలో క్రియాశీలకంగా మారారు. రాజమహేంద్రవరంలో గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పట్టాలెక్కించి రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ హైవే, ఇన్నర్ అవుట్ రింగ్ రోడ్, రైల్వే పనులు, ప్రత్యేక రైల్వే లైన్లు చారిత్రక వారసత్వ నగరంగా, స్పోర్ట్స్ హబ్ గా, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర నిధులను తేవడంలో సఫలీకృతమయ్యారు. అలాగే పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసలు తీసుకురావడంలో సైతం క్రియాశీలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ గ్రూప్ రాజకీయాలు చిలికి చిలికి గాలివానై రాజమండ్రిలో వైసీపీ బలహీనపడుతున్న వేళ పార్టీ అధిష్టానం ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చొరవతో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని, సార్వత్రిక ఎన్నికలలో సిటీ మరియు రూరల్ స్థానాలు చేజెక్కించుకునే దిశగా జక్కంపూడి వర్గమైన రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీరాజులను తప్పించి పార్టీ అధిష్టానం వారి స్థానంలో తనకు అనుకూలమైన మాజీ శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ మరియు యువ నాయకులు చందన నాగేశ్వర్లను నియమించడం పూర్తిగా ఎంపీ భరత్ తన ఉనికిని సుస్థిరం చేసుకుంటూ పార్టీలోని ప్రత్యర్థి గ్రూపును టార్గెట్ చేస్తూ
పక్కా రాజకీయ వ్యూహంతో చేయగలిగారనేది బహిరంగ రహస్యం. కోఆర్డినేటర్లు వస్తే మనకి సంబరం కాదు, రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే మన పైన నమ్మకం పెట్టారో ఇవన్నీ కూడా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రేపు ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి మన కడియం మండలానికి సంబంధించి, అదే విధంగా రేపు అతి ప్రతిష్టాత్మకంగా జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్ ఎలక్షన్ సమిష్టిగా కృషి చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారి జగనన్న గారికి రాజమండ్రి మేయర్ పీఠాన్ని వారికి సమిష్టిగా కృషి చేసిన రోజే ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుకు వెళ్తాము. ఇక్కడ ఎవ్వరికి కూడా భేదాభిప్రాయాలు లేవు, అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత అందరికీ కూడా ఉంది అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి మీ అందరికీ కూడా ఏ ఒక్క చిన్న కష్టం వచ్చినా. మరోవైపు జక్కంపూడి శివరామ సుబ్రహ్మణ్యం ఆకుల వీర్రాజు వర్గాలు మాత్రం ఈ పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నగరపాలక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కోఆర్డినేటర్ల మార్పులు కేడర్లో కొత్త జోష్ను నింపుతాయా? కొత్త కోఆర్డినేటర్లకు కేడర్ పూర్తిస్థాయి సమన్వయంతో సహకరిస్తారా? పార్టీలోని మాజీ కోఆర్డినేటర్ వర్గాలను సమన్వయం చేసుకుని ఒక తాటిపైకి తీసుకురాగలరా? జక్కంపూడి మరియు శివరామ సుబ్రహ్మణ్యం సహకారం లేకుండా సరైన కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేయగలరా? టీడీపీకి కంచుకోట అయిన మేయర్ పీఠాన్ని టీడీపీ మరియు బీజేపీ జనసేన మిత్రపక్షాలతో పోరాడి వైసీపీ ఖాతాలో వేయగలరా? రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సిటీ మరియు రూరల్ నియోజకవర్గాలలో వైసీపీ బావుట ఎగరవేయగలరా? గత కొన్నేళ్లుగా నగర సంస్కృతిలో వేళ్లూసుకొని పాతుకుపోతున్న బ్లేడ్ బ్యాచ్ వంటి అరాచక శక్తులను అరికట్టగలరా? ఇలాంటి సవాళ్లను అధిగమించాల్సిన బృహత్తర బాధ్యత ఎంపీ భరత్ భుజస్కందాలపైన పడిందనేది పార్టీ అంతర్గత వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ సవాళ్లను అధిగమించే పక్షంలో రాజమహేంద్రవరం కేంద్రంగా సొంత పార్టీలో ఇప్పటికే పై చేయి సాధించిన ఎంపీ భరత్రామ్ సుదీర్ఘ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా చక్రం తిప్పుతారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.